వంచండి ప్రార్థన చేసుకున్నాం పరలోకమందరమాదేవా మీకు వందరముల సుతుల సూత్రము చెల్లించుకున్నాము తండ్రి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందరములు ప్రభు మమ్మల్ అందరినీ లెక్కలో ఉంచి ప్రభు మీ యొక్క వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి చదువుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీకు స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతోమంది మీ యొక్క వాక్యాన్ని వినడానికి నోచుకోక తండ్రి అపవాది సంఖ్యలతో బందీలుగా ఉండి ప్రభువ లోకపు ఆశలతో వారి జీవితాలను పాతాలపు అట్టడుకున్నట్టు నెట్టి వేసుకుంటున్నారు తండ్రి అయితే ప్రభు కొంతమంది మీ యొక్క వాక్యాన్ని వినడానికి మాత్రం తండ్రి యొక్క సభలో కూడుకుని తండ్రి వారందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభు మీరు వారిని రప్పించారు తండ్రి వారిని వెలిగిస్తున్నారు ప్రభు వారి ద్వారా అనేక మందికి తండ్రి వెలుగును పంపిపోతున్నారు తండ్రి ఆరిపోయేటువంటి దీపాలకు ఆరిపోయినటువంటి దీపాలకు తండ్రి మీరు వెలిగించడానికి తండ్రి ఇదిగో వీళ్ళందరినీ వాడుకొని వచ్చినారు తండ్రి వీరందరికీ మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క వెలుగును పంచడానికి తండ్రి మీరు ఇక్కడికి వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు ప్రభు ఈ యొక్క సందర్భంలో మీ యొక్క వాక్యాన్ని మాట్లాడుచుండగా తండ్రి పరిశుధాత్మ సహాయాన్ని దయచేయండి వినడానికి ఏకాగ్రతను తండ్రి మంచి ఆరోగ్యమును మా అందరికీ తండ్రి దయచేయమని క్రీస్తునామంలో అడిగిపెట్టుకుని వచ్చినాం తండ్రి హమేన్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా చాలా సంతోషం నాకు చాలా సంతోషం ఏంటంటే మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు కదా అది చాలా సంతోషం మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి వినపడుతుందా లాస్ట్ వినపడుతుందా నిన్నట్టుకంటే బాగా వినబడుతుందా ఈరోజు ఓకే నాకేమీ మైక్ పట్టుకొని మాట్లాడడం అలవాట్లేదు సరే అలవాటు చేసుకుంటే మంచిది అందుకే ఈరోజు బాగా సౌండ్ మీకు వినబడాలని ఆశిస్తున్నాను నేను వాక్య భాగంలోకి వెళ్ళడానికంటే ముందు రెండు మాటలు మాట్లాడతాను మన జీవితంలో దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో మన జీవితంలో దేనినైతే మనము తలంచుకుంటామో ధ్యానిస్తామో దాని వెనకాల పరిగెడతామో దానినే మనం కోస్తాము దానినే మనము పొందుకుంటాము గుర్తుపెట్టుకోండి ఈరోజు ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడు ఒకడు పోలీస్ ఆఫీసర్ అయిపోతున్నాడు ఒకడు ఒలింపిక్ ప్లేయర్ అయిపోతున్నాడు అంటే అది అంత ఈజీ కాదండి సుమా చిన్నప్పటి నుంచే వాడిని పెంచి పెద్ద అయినంత వరకు వాడిలో ఆలోచనలు పుట్టించి అనేకమైనటువంటి మార్పులు త్యాగాలు చేసి సంతోషాలకు దూరం చేసుకొని వాడు సాధించేంత వరకు వాడు పట్టుదల కలిగితేనే ఎంతో సమయాన్ని కేటాయిస్తేనే కానీ వాడు అనుకున్నది సాధించలేడు ఈరోజు ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి పంచుకోవడానికి సిద్ధపడిన మీరందరూ కూడా తను చాలా గొప్పవారుగా నేను భావిస్తున్నాను ఎందుకనంటే మీరు దేవుణ్ణి మీ జీవితంలో ప్రాముఖ్యలుగా ప్రాముఖ్యంగా ఆయన మాటలకు విలువిచ్చారు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు దాన్ని బట్టి నేను ఆనందపడుతున్నాను ఎందుకంటే మీరు అది ఆ పంటను దేవుడిచ్చేటువంటి పంటను మీరు కోస్తారు మన జీవితంలో దేవుణ్ణి మనం మొట్టమొదటిగా ఉంచుకోవాలి మన ఇంట్లో భార్య పిల్లలు జాబు ఇక వేరే వేరే ఎన్ని పనులున్నప్పటికీ కూడా మన జీవితానికి వచ్చేసరికి నా దేవుడు నా దేవుడికి నేను కొంత సమయము నా దేవుడి తర్వాతనే నాకు ఏదైనా నేను నీతిగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి ఇది సాధ్యం కాదు కానీ సాధ్యం అయ్యేలా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన వెనక మనం పరిగెత్తాలి ఆయన చేయి పట్టుకొని మనం నడవాలి ఇలాంటి సెమినార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బోధకులు వస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు వెళుతూ ఉంటారు కొన్ని సూపర్ అంటారు కొన్ని అంత బాగలేదు మాకు ఆల్రెడీ టాపిక్ తెలిసి అంటారు అది కాదు చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు కానీ మనలో ఏంటి మార్పు వాక్యం సూపర్ చెప్పారు కానీ మన బ్రతకు సూపర్గా ఉందా మన బ్రతకు సూపర్గా ఉందా మన ఆలోచనలు సూపర్గా ఉన్నాయా మన ప్రవర్తన సూపర్గా ఉందా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఎదిగో అన్నిటికంటే పై స్థితిలో పెట్టుకుంటామో మన జీవితము మన బ్రతుకు అలాగే ఉంటుంది ఏది ఉన్నా లేకున్నా ఆస్తున్నా లేకున్నా జాబ్ ఉన్నా లేకున్నా మనం బ్రతుకుతాము దేవుడు మనల్ని బ్రతికిస్తాడు ఎటువంటి కష్టమైన నష్టమైన ప్రతి దానికి దేవుడు మనల్ని ఆదుకుంటాడు మనల్ని కాపాడుతాడు మనల్ని నిలబెడతాడు మనల్ని బాగుపరుస్తాడు అది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఎవరైనా సరే మీరైనా నేనైనా వాక్యోపదేశకుడైనా పెద్ద స్పీకర్ అయినా చిన్న స్పీకర్ అయినా విశ్వాస అయినా సంఘ పెద్దలైనా ఎవరైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి ఆలోచనలో దేవుడు మాత్రమే ఉండాలండి దేవుడి తర్వాతే ఎవరైనా దేవుడి తర్వాత ఎవరైనా అంత గొప్పగా మనం బ్రతకాలి అంత గొప్పగా మన ఆలోచనలు రావాలి ఎవరు మనకు మన ముందు ఉండి మనం చెప్పాల్సిన అవసరం లేదు మనంతటా మనమే మనంతటా మనమే మన స్వబుద్ధి రావాలి అలాగా ఒక క్రీస్తుని మనం మన మన మధ్యలో పెంచుకోవాలి క్రీస్తుని మనం ముందు పెట్టుకోవాలి నిన్న మొన్న రెండు టాపిక్స్ మనం నేర్చుకున్నాము అవి మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చే నేను అనుకుంటున్నాను మీకు కొంత నాలెడ్జ్ దాని ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈరోజు మాట్లాడబోయే టాపిక్లో మీకు కొత్తది ఏది లేదు మీకు ఆల్రెడీ అన్ని తెలుసు తెలిసిన విషయాల నేను ఇప్పుడు మాట్లాడబోయేది కానీ అన్ని రెఫరెన్సులు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను మాట్లాడతాను మనం ఇంకా టాపిక్లకు వెళ్దాము ఈరోజు మన యొక్క టాపిక్ రాసుకోండి రాసుకున్న తర్వాత ఈరోజు లాస్ట్ రోజు కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ పుస్తకాలు అక్కడ పెట్టేసి మళ్ళీ యథావిధి జీవితానికి మాత్రం వెళ్ళకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు వన్ ఆ ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞాపన ఏంటనంటే చూడండి మన కళ్ళ ముందు ఒక్క మే మొక్క ఎదుగుతూ ఉంటుంది ఆ మొక్క ఎదుగుతున్నప్పుడు దానికి కావలసిన ఆహారాన్ని అనగా నీటిని కావచ్చు లేకపోతే మందుని కావచ్చు మనం వేస్తాము అది మన కళ్ళ ముందే పెరుగుతూ ఉంటుంది మొక్కగా ఉన్నటువంటి ఆ మొక్క కొమ్మలతో కాండాలతో గట్టిపడి ఎదుగుతూ ఎదుగుతూ నీడనిస్తూ తన రెక్కల చాటున తన కొమ్మల చాటున అనేక మందికి నీడను పంచిస్తుంది తద్వారా అనేక మందికి ఆశ్రయాన్ని కూడా కలగజేస్తుంది ఒక చెట్టు చెట్టు కంటే గొప్పగా తయారు చేయబడిన నీవు నేను మన వాక్యపు స్థితుల్లో మన వాక్యపు గతిలో కూడా మనము ఎంత మంచిగా ఎదగాలనంటే అంత మంచిగా ఎదగాలి ఇతరులకు నీడనిచ్చేలాగా మన జీవితాలు ఉండాలి ఇతరులను ఆశ్రయించేలాగా మన జీవితాలు ఉండాలి గుర్తుపెట్టుకోండి నామకరణమో వేషధారణమో మనలో ఉండకుండా జాగ్రత్త పడండి ఎస్పెషల్గా ఈ మూడు రోజులు వాక్యాన్ని విన్నటువంటి మీరు బయటికి వెళ్ళగానే ఎక్కడ దొరుకుతారా ఎవరు దొరుకుతారా అని సిద్ధంగా సింహంలాగా ఎదురుచూస్తున్నాడు అపవాది వాడి చిక్కుల్లో పడిపోకుండా అంటే ప్రతిరోజు వాక్య ధ్యానం మనకు అవసరము ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండడం మనకు అవసరము ప్రతిరోజు దేవుని తలంపులు మనకు ఉండడం అవసరము మనకు తప్పుడు ఆలోచనలు వస్తాయి దౌర్భాగ్యపు ఆలోచనలు మనకు వస్తాయి కానీ వాటిని నెరవేర్చకూడదు వాటికి లోపడకూడదు వాటికి మనము చోటు ఇవ్వకూడదు దేవుడు 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 అనాలి అలా ఉంటేనే మనం ఎదగలము మన కుటుంబాన్ని కోగలము మన కుటుంబంలో ఉండటం ప్రతి ఒక్కరిని రక్షించుకోగలము ఈరోజు మన యొక్క టాపిక్ కుటుంబ సంక్షేమం కుటుంబ ఆత్మీయ సంక్షేమం ఇందులో రాసుకోండి కుటుంబ ఆత్మీయ సంక్షేమం నోట్బుక్స్ ఉన్న వాళ్ళు రాసుకోండి ఈరోజు కుటుంబం గురించి మాట్లాడాలంటే తల్లిదండ్రులు భార్య పిల్లలు అవునా అన్నీ అందరికీ తెలుసు పెళ్ళి చేసుకునేటప్పుడు అందరికీ తెలుసు పెళ్ళి అయిన తర్వాత కూడా చాలామంది భర్త భార్యకు భార్య భర్తకు లోబడి ఉండాలి ప్రేమించాలి ఇవన్నీ పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు మీకు అన్నీ తెలుసు ఇవన్నీ రిఫరెన్సులు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రోమా రాసిన పత్రిక మీరు మొత్తం చదువుకుంటే మీకు ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు ఈరోజు రెండు మూడు పాయింట్లు మాత్రం చెబుతాను ముగిస్తాను ఈరోజు ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మనలో ఎదుగుదలనేది రావాలి వాక్యాన్ని ఆసరగా తీసుకొని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తప్పులు చేసే పాపము చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండకూడదు దేవుడంటే ఏదో దేవుడే కదా తర్వాతలే అన్న స్థితికి మాత్రం మనం ఎప్పుడు రాకూడదు ప్రార్థన చేస్తున్నాం కదా వాక్యం వింటున్నాం కదా అని దేవుణ్ణి చులకనగా చూసేటువంటి ఆలోచన మాత్రం మనలో ఎప్పుడు ఉండకూడదు జాగ్రత్త సుమా జాగ్రత్త అది చాలా ఘోరమైనది అలా అహంకారం వెంట వెళ్ళిన వాళ్ళు అలా గంభీరంగా ఇదిగో గర్వంతో ఉన్న బ్రతికిన వాళ్ళందరూ ఇరిగి నలిగిపోయారు కింద పడిపోయారు తల బద్దలైపోయింది చాలామంది గుర్తుపెట్టుకోండి అది నాటుగా నాడు కావచ్చు నేడు కావచ్చు అది ఎప్పుడైనా సరే దేవుడికి ఎదురుగా నిలబడి దేవుణ్ణి చులకనగా చూసి దేవుణ్ణి ఆషామాషీగా వాడుకునే వారు ఎవరైనా సరే బ్రతికి బట్ట కట్టినట్లుగా ఎక్కడ లేదు గుర్తుపెట్టుకోండి వాక్యము మనల్ని బ్రతికించేదిగా మనల్ని మార్చేదిగా మనల్ని ఇదిగో నిలబెట్టేదిగా ఉండాలి కానీ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తప్పులు చేసే పాపం చేసేదిగా మాత్రం మనం ఎప్పుడు కూడా ఉండకూడదు మన ఇష్టానికో మన అవసరానికో మన సంతోషం కొరకో మన మన యొక్క సుఖం కొరకు దేవుని యొక్క వాక్యంలో ఇలా లేదు కదా అలా లేదు కదా వాక్యంలో అలా లేదు కదా ఇలా లేదు వాక్య సారాంశము సత్యము వాక్య సారాంశము ఎప్పుడు గొప్పగా ఉంటుంది ఆ వాక్య సారాంశము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు చేసేటువంటి ఏ తప్పునైనా ఖండిస్తుంది దేవుని యొక్క వాక్యము ఇలా ఖచ్చితంగా అక్షరంగా లేదు కదా బైబిల్ అని అంటే తప్పు తప్పు ఎప్పటికైనా తప్పు ఒక నిజాన్ని దాస్తున్నావు అనుకో లేకపోతే గంభీరంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు అనుకో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నావు అనుకో దేవుడి ముందు అది తప్పే అక్షరంగా రాయబడి ఉండదు ఎదుగుతున్న కొలది మనము దేవునిలో ఒదిగి ఉండాలి తప్ప దేవుని యొక్క వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తప్పులు చేసి పాపాలు చేసే పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండకూడదు సుమా జాగ్రత్త ఎవరైనా సరే టాపిక్లోకి వెళితే కుటుంబం కుటుంబం అంతకంటే ముందు ఇంకొక పాయింట్ చెప్తాను తర్వాత టాపిక్లకు వెళ్తాను దేవుని వాక్యం కొరకు అవసరమైతే బాధపడాలి దేవుని యొక్క వాక్యం కొరకు అవసరమైతే కష్టపడాలి త్యాగం చేయాలి కోరికలను అణుచుకోవాలి కానీ మన సంతోషం కొరకు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అడ్డం పెట్టుకోకూడదు అది ఎవరు చెప్పినా ఏ బోధకుడు చెప్పినా ఎంత పెద్ద మనిషి చెప్పినా కూడా మనకు మన మన సాక్షికి తెలుస్తుంది వాక్య సారాంశం ద్వారా మనకు తెలుస్తుంది అలాంటివి మనం ఎప్పుడు చేయకూడదు అయితే ఇంకా కుటుంబం కుటుంబం అనగా తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త పిల్లలు పిల్లల పిల్లలు లేకపోతే తల్లిదండ్రుల తల్లిదండ్రులు కుటుంబము ఈ కుటుంబం ఒకటైనా మన సమాజంలో ఉంది ఇంకా వేటి వేటిని మన కుటుంబం అనవచ్చు సౌర కుటుంబం ఒకటి ఉంది సౌర కుటుంబంలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి పాలపొంత ఉంది అలాగే కొన్ని గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం కాలాన్ని మనకు తెలపడానికి సమష్టిగా సమైక్యంగా ఐక్యంగా పనిచేస్తాయి అలాగే ఒక కుటుంబము అన్న చెల్లి భార్య భర్త బావ పిల్లలు బామ్మార్దులు మరదర్లు అత్తలు మామలు ఒక కుటుంబము ఆ కుటుంబంలో నుంచే ఒక తల్లి ఒక పిల్లవాడు ఒక స్కూల్కి ఒక కాలేజీకి ఒక ఆఫీస్కి ఈ యొక్క కుటుంబంలో నుంచే వెళతారు వస్తారు సమాజంలో ఒక కుటుంబమే ఆ కుటుంబాలే సమాజము ఆ సమాజాలే ఒక ప్రదేశము ఆ ప్రదేశాలే ఒక ఊరు కావచ్చు డిస్టిక్ కావచ్చు ఒక స్టేట్ కావచ్చు ఒక దేశం కావచ్చు ఒక కంట్రీ కావచ్చు ఒక ఫుల్ వరల్డ్ కావచ్చు ఇది ఒక కుటుంబంతో స్టార్ట్ అయినటువంటి మనుషుల సమకూడిక ఒక కుటుంబం అనేది ఇదే తరహా లక్షణాలు కలిగినటువంటిది సౌర కుటుంబము నక్షత్రాలు వేరుగా ఉండొచ్చు గ్రహాలు వేరుగా ఉండొచ్చు పాలపుంత వేరుగా ఉండొచ్చు వాటి యొక్క ఆకారాలు వాటి యొక్క కలర్ వేరుగా ఉండొచ్చు కానీ అవన్నీ కూడా ఇదిగో తిరుగుతున్నది కాలానుగుణంగా కాలాలు రావడానికి అలాగే సమయాన్ని రావడానికి తిరుగుతున్నాయి కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది కుటుంబానికి కూడా కొన్ని బాధ్యతలు దేవుడిచ్చాడు ఎందుకు ఎందుకు అలాగే చూడండి మన శరీరంలో ఉంది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి శరీరం ఉంది ఈ శరీరంలో కళ్ళు ఒక భాగం అయితే తల ఒక భాగం అయితే మన నోరు కడుపు ఒక భాగం అయితే మన యొక్క ఊపిరి పీల్చుకునేది ఒక వ్యవస్థ అయితే రక్తం ఒక వ్యవస్థ అయితే ఎముకలు అదొక వ్యవస్థ అయితే ప్రత్యుత్పత్తి అదొక వ్యవస్థ అయితే జీర్ణ వ్యవస్థ అదొక వ్యవస్థ అయితే మూత్రక మూత్రాశయం అదొక వ్యవస్థ అయితే గర్భం అదొక సిస్టము ఇలా దాదాపుగా పద్నాలుగు సిస్టమ్స్ ఉన్నాయి ఇంత బాడీలో ఈ పద్నాలుగు సిస్టమ్స్లో అన్నీ కలిపి ఒకే పని చేస్తాయి వాటి యొక్క ప్రాథమిక పనులు వేరైనటువంటి వేరైనటు వేరైనప్పటికీ కూడా వాటి యొక్క ఇదిగో ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి ప్రతీది కూడా మూలం ఒకటే మనిషి మనిషిని బ్రతికించాలి మనిషికి నడిపించాలి మనిషిని కాపాడాలి మనిషిని ఆరోగ్యంగా ఉంచాలి మనిషి అవసరాలు తీర్చాలి ఇది ఒక వ్యవస్థ ఇది ఒక కుటుంబము ఈ కుటుంబంలో పద్నాలుగు వ్యవస్థలు ఉన్నాయి ఈ పద్నాలుగు వ్యవస్థలు కూడా వీటి యొక్క గురి ఒకటే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము ఒక ట్రైన్లో ఒక టికెట్ తీసుకోవాలి లేకపోతే ఒక ఒక ఫ్లైట్లో ఒక టికెట్ తీసుకోవాలి టికెట్ ఇచ్చే వ్యక్తి మనల్ని తీసుకుపోయే వ్యక్తి లేకపోతే ఆ తర్వాత ఆ ట్రైన్ తోలే వ్యక్తి ఆ తర్వాత మనం టికెట్ తీసుకున్నామా లేదని చెక్ చేయడానికి వచ్చిన వ్యక్తి అలాగే అక్కడ మనకు ఫుడ్ కోసము మనం తినడానికి ఫుడ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఈ రైల్వే డిపార్ట్మెంట్కే పనిచేస్తున్నారు వారి యొక్క వ్యక్తులు వేరైనా వారి యొక్క పనులు వేరైనా వారి యొక్క స్థితిగతులు వేరైనప్పటికీ కూడా వారి యొక్క మూలం ఏంటనంటే వారి యొక్క గురేంటనంటే ప్రతి ప్రయాణికుడు కూడా సంతోషంగా ప్రయాణం జరిగించాలి కొన్ని ఉన్నాయి ప్రాథమికంగా కొన్ని మిషన్ విజన్ అంటారు వాటిని ఈరోజు మన కుటుంబం వాళ్ళు కూడా అదే మనం మాట్లాడుకునేది మనకు ఆల్రెడీ తెలుసు చాలా వచనాలు చాలా మంది చెప్పారు ఆల్రెడీ భర్తను భార్య గౌరవించాలి భార్యను భర్త ప్రేమించాలి పిల్లల్ని దేవుని యొక్క దేవుని యొక్క పెంపుదలలో ఉంచాలి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి ద్వితీయపదేశం ఆరో అధ్యాయము ఆరో వచనము సామెత గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఆరు ఏడో వచనాలు లేకపోతే ఎఫ్ఏసీలో రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదో అధ్యాయము ఆ వచనాలన్నీ కూడా మీకు తెలుసు ఈ పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి అన్నీ మీకు తెలుసు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను సన్మానించాలి ఇవన్నీ మీకు తెలుసు కానీ ఈరోజు కొంచెం నాలెడ్జ్ని తీసుకొని ఒక కుటుంబం ద్వారా మనం ఎన్ని సాధించవచ్చు ఒక కుటుంబం ద్వారా ఎన్ని కుటుంబాలను మనము నిలబెట్టవచ్చు అన్న కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముగించుకుందాం ఓకేనా అసలు ఈ కుటుంబం యొక్క కాన్సెప్టు అసలు మనకి ఎక్కడ వచ్చింది అని అంటే అందరికీ తెలుసు బట్ అయినప్పటికీ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఆది కాండము నాలుగవ అధ్యయము మొదటి వచ్చినం ఆది కాండము నాలుగవ అధ్యయము మొదటి వచ్చినం రెండవ వచ్చినము రాసుకోండి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయనును కన్నది ఇదిగో యహోవా దయవలన నేను ఒక మనిషిని కన్నాననింది అసలు ఎక్కడిది ఈ కుటుంబము ఈ భార్యభర్తలు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఎలా సృష్టింపబడ్డారు అని అంటే మనము ఆదికాండము అదే ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ అచరును కనుక చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను స్త్రీగా పురుషునిగా చేశాడు ఇదిగో ఒక కుటుంబంగా వీళ్ళు రావడానికంటే ముందే దేవుడు తన ప్రణాళికలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ప్రకారముగా ఒక పురుషుని చేశాడు తర్వాత స్త్రీని చేశాడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు అది మొట్టమొదటి కుటుంబంగా మారింది అయితే వారు దేవునితో తన కుటుంబంలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదండి ఏ ప్రాబ్లం లేదు ఈరోజు కూడా అంతే దేవుని నమ్ముకుని ఈ ప్రతి కుటుంబంలో కూడా అంతే దేవుడున్నాడు మీతో భార్య భర్త పిల్లలతో పాటు మీకు దేవుడున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము ఈరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే యూట్యూబ్లలో కావచ్చు ఫేస్బుక్లలో కావచ్చు వాట్సాప్లలో కావచ్చు లక్షల కొలది లక్షల కొలది మెసేజ్లు వస్తున్నాయి కానీ నీవు నీ భర్తతో మాట్లాడే విధానం మారుతుందా కానీ నువ్వు నీ భార్యతో మాట్లాడే విధానం మారుతుందా నీ పిల్లలని పెంచే విధానం మారుతుందా నీకు ప్రతి ఒక్క విషయం తెలుసు ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు కానీ మన బ్రతుకులో ఎలా జరుగుతుంది ఒక్కసారి మీరు కూర్చున్న ప్లేస్లో నుంచే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నీ కుటుంబము ఎలా ఉంది నీ పిల్లలు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు నీ భర్తతో మాట్లాడితే నీ భార్యతో మాట్లాడితే ఎలా స్పందిస్తున్నావు ఇదిగో దేవుడితో ఆ యొక్క కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడు నిర్మలంగా ఉండింది ఆ కుటుంబము ఆదికాండము ఏ ఆదికాండంలో ఏదైనా వనంలో ఒక చల్లటి సమయంలో ఆ యొక్క ప్రాంతంలో దేవుడితో పాటు వారి జీవనము ఎంతో చక్కగా ఉండింది ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని మార్చుకొని నీ హృదయంలో ఎవరో మూడో వ్యక్తిని చేర్చుకున్నప్పుడు నిన్ను నీ మేలుకోరని ఒక వ్యక్తిని నీ హృదయంలోకి తెచ్చుకున్నప్పుడు వారి యొక్క మాటలు విన్నప్పుడు ఇదిగో ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాయి దేవుడున్నంత వరకు అయితే మీకు ఏ ప్రాబ్లం జరగట్లేదు దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా వెళితే ఏ ప్రాబ్లం జరగట్లేదు కానీ ఎప్పుడైతే దేవుని మాటలు పెడిచేవిన పెట్టి దేవుని పక్కన పెట్టి మూడొక వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామో మూడో వ్యక్తి యొక్క మాటలు వింటున్నామో అక్కడ అస్సలు ప్రాబ్లం అయిపోతుంది ఒక భార్య ఒక భర్త వారి కాపురంలో ఇద్దరే ఉన్నారు పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే దేవుని యొక్క వాక్యం వింటారు ప్రార్థన చేసుకుంటారు బాగానే ఉంది కానీ మూడో వ్యక్తి వచ్చాడు నీకు ఒక విషయం తెలుసా నీ భర్త ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది తెలుసా నీకు అవునా నేను ఎప్పుడు గమనించలేదే లేదు లేదు నువ్వు గమనించి కావాలంటే ఇప్పుడు ఫోన్ చెయ్యి ఒకసారి ఎంగేజ్ వచ్చింది అమ్మ అంటే ఎవరితోనూ మాట్లాడుతున్నాడు అనుమానం భారతదేశంలో ప్రపంచంలో ఇంకా ఆయన జీవితంలో నువ్వు ఒక్కదాని ఉన్నావా నువ్వు ఒక్కదాని ఫోన్ చేస్తేనే కలుస్తుంది ఇంకెవరు అతను ఎవరితో మాట్లాడకూడదా ఇంకెవరితో ఫోన్ చేసుకోకూడదా భార్య రెడీ అయ్యి అక్కడ నిలబడితే చాలు ఏంది అంత అందంగా రెడీ అయ్యావు అంటారు కొంతమంది భర్తలు నీకోసమే భర్త ఎవరికో ఫోన్ చేస్తుంటాడు బ్యాంకుకి కావచ్చు లేకపోతే ఒక ఒక వాటర్ మ్యాన్ కావచ్చు ఒక ఎలక్ట్రిసిటీ మ్యాన్ కావచ్చు లేకపోతే బాసుకి కావచ్చు కొలిక్ కావచ్చు లేకపోతే ఇంకా దేనికి కావచ్చు ఫోన్ చేస్తే నేను ఎవరితో మాట్లాడుతున్నావు ఈ టైంలో ఎంతసేపు మాట్లాడేది అనుమానం దేవుని మాటలు కలిగినటువంటి మనము దేవుని జ్ఞానం కలిగినటువంటి మనము ఇటువంటి ఆలోచనలతో మనం కుటుంబాన్ని రాణించగలమా ఇటువంటి ఆలోచనలతో మనం కుటుంబాన్ని నిలబెట్టుకోగలమా ప్రేమ ప్రేమించాలంటారు గౌరవించాలంటారు భర్తే శిరస్సు అంటారు భార్యను మాత్రమే ప్రేమించాలంటారు కానీ కూరండితే ఏంటి దరిద్రంగా కూరండావు అంటారు ఈయనేదో మరి ప్రతిరోజు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నట్టుగా అవునా అంతేనే కదా అంటే అర్థం చేసుకునే విధానం మారిపోతుంది నాడు చరిత్రలో మన ముత్తాతలు కావచ్చు లేకపోతే మన యొక్క నాగరికత సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతికారు భార్యాభర్తలతో కలిసి పది మందిని పదిహేను మందిని పిల్లలుగా అన్నారు ఈరోజు ఒక్క పావు వేసుకొని ఒక్క ఒక్క కూతురిని ఒక్కొక్క ఒక కొడుకుని కానీ లేకపోతే ఇద్దరిని పిల్లల్ని కానీ వండమంటే వండరు కడగమంటే కడగరు ఐరన్ చేయమంటే చేయరు మూడు పూటలు వండు పెట్టమంటే ఈ ఏదో వండుతామంటే వండుతామంటారు అయ్యగారు అంతే నీకు ఇచ్చింది ఒక మంచి భార్యని ఇచ్చాడు నీకు ఇద్దరు పిల్లలు ఇచ్చాడు మరి వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి చూసుకోమని అంటే తాగి తిరుగుతారు పిల్లలు పక్కన పెట్టేస్తారు అవసరాలు పక్కన పెట్టేస్తారు రోడ్ల మీద తిరుగుతారు అంటే మనము పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్ని కట్టడలను మనము ఇదిగో ప్రమాణం ప్రమాణం చేస్తున్నాము వాటి ప్రకారంగా మనం ఉంటున్నామా లేదని ఆలోచన చేసుకోవాలి ప్రతి భర్త ప్రతి భార్య కూడా కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి అన్నం తినేటప్పుడు రాళ్ళు వస్తాయి మనమేమి పూర్తిగా నీకు ఇష్టమైనట్టుగానే నీ భార్య ఉండాలంటే నీకు ఇష్టమైనట్టుగా భర్త ఉండాలంటే అన్ని సమయాల్లో సహజం అలాగా అర్థం చేసుకోవాలి అవునా కదా అర్థం చేసుకోవాలి ప్రేమను చూపించాలి గౌరవించాలి వారి యొక్క నిర్ణయాలకు వారి యొక్క ఆలోచనలకు మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి మొత్తానికి వాక్యానుసారంగా మనం బ్రతకడానికి సహాయం చేయాలి వారికి సహాయం చేయాలి మనకు మనం కూడా పరిశీలన చేసుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ సర్దిద్దుకుంటూ పోవాలి తప్ప నేనంటే నేనే నువ్వంటే నువ్వేనంటే ఎక్కడ మనం బ్రతకగలుగుతాం చెప్పండి నువ్వు లాగుతున్నావు నేను లాగుతున్నాను ఏమైపోతుంది జీవితము తెగిపోతుంది కదా అర్థం చేసుకోవాలి ఒక భర్త అయినా భార్య అయినా ఏది మంచిది నేను ఎవరి మాటలు వింటున్నానో నేను చేసేది కరెక్టా కాదా నేను మాట్లాడేది కరెక్టా కాదా నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా నా భర్తకి నా భార్యకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా నా పిల్లలు సక్రమంగా ఉన్నారా సమాజంలో ఈ పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ యొక్క వ్యక్తి గురించి కానీ స్త్రీ గురించి కానీ అడిగితే ఎలా రెస్పాండ్ అవుతున్నారు వారు మాటలు బాగుండవు వారి ప్రవర్తన బాగుండదు వారి జీవితం బాగుండదు అజ్జకారులు తిండిబోతులు త్రాగుబోతులు వ్యభిచారులు ద్రోహులు అని అంటున్నారా లేదు మంచి కుటుంబము మంచి భర్త మంచి భార్య దేవుని భయభక్తులు కలిగినటువంటి కుటుంబము అని అంటున్నారా చెప్పండి ఏమంటున్నారు మన గురించి ఇతరులు కనీసము పది మంది అడిగితే నిన్ను ఎనిమిది మంది నిన్ను మెచ్చుకోగలుగుతున్నారా నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క జీవితాన్ని చూసి కొంతమంది అన్న మారగలుగుతున్నారా అనేది మనల్ని మనం అర్థం చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ఈరోజు వాక్యం అందరు వింటున్నారు చెబుతున్నారు కానీ నీ మాట ద్వారా నీ భర్తనే మార్చగలుగుతున్నావా నీ ప్రవర్తన ద్వారా నీ భార్యనే మార్చగలుగుతున్నావా నీ పిల్లలు నిన్ను చూసి టీవీలు చూస్తున్నారా నిన్ను చూసుకుంటూ వీడియో గేమ్స్ ఆడుతున్నారా నిన్ను చూసుకుంటూ బూతులు మాట్లాడుతున్నారా లేదా నిన్ను చూసి ఇదిగో మంచిగా ఉండగలుగుతున్నారా రెస్పెక్ట్గా మర్యాదగా అనేది మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకనంటే దేవుడు ఏమన్నాడంటే కుటుంబమే ప్రాథమిక స్థలము దేవుడు ఏమన్నాడు మనకు ఏ బాధ్యత ఇచ్చాడు ఏసుక్రీస్తు వెళుతూ వెళుతూ మనకు ఏ బాధ్యత ఇచ్చాడు ఒకసారి చూడండి మత్సు వార్త మత్స వార్త ఇరవై ఎనిమిదో వద్ద పంతొమ్మిదో వచ్చినము దేవుడేమో మన మీద ఎన్నో బాధ్యతలు పెడితే మనము పెనుగులాడుకుంటూ ఉంటే ఎలాగా మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ చిరము చదవండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమరకు పరిశుధాత్మ యొక్క నామంలోనికి వారిని బాప్తి తీసుకుని రండి బాప్త్యం ఇవ్వండి ఇది శిష్యులకు మాత్రమే కాదు ఈరోజు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి కూడా ఇది యొక్క అనేది వర్తిస్తుంది భార్య పిల్లలకు తల్లిదండ్రులకు అందరికి కూడా ఈ అనేది వర్తిస్తుంది క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడు కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది ఏం చేయాలి మీరు ఒక్కరిగానైనా సరే కుటుంబంగానైనా సరే మీరు ఏం చేయాలి అని అంటే ఇదిగో సమస్త లోకంలోనికి వెళ్ళండి సమస్త లోకంలోనికి ఏం చేయాలి ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము ఢిల్లీ వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా కాదు కాదు నీ పక్కనే ఉన్నటువంటి నీ భార్య నీ భర్త నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మారారా యసుకరిస్తే నమ్ముకున్నారా పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండరు ఉంటే భార్య ఉండదు భార్య ఉంటే భర్త ఉండడు తల్లి ఉంటే తండ్రి ఉండడు తండ్రి ఉంటే తల్లి ఉండడు అయితే నీవేం చేయాలి ఇప్పుడు నీవేం చేయాలి యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యయము యూదా పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం అందరికీ తెలిసిన వచనం ఏది యూదా ఒకటి ఇరవై మూడు అగ్నిల నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నచ్చు నొప్పు కనుక దాన్ని అసహించుకునొచ్చు భయముతో కొందరిని కరుణించుడి అగ్నిలో నుంచి లాగినట్లు కొందరు రక్షించమంటున్నాడు ఇక్కడ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను వినండి ఏసుక్రీస్తేమో నిన్ను నన్ను రక్షించడానికి దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి అన్ని బాధలు అనుభవించి అన్ని కష్టాలు అనుభవించి నీ కొరకు అన్ని అవమానాలు అనుభవించి శిలువలో మరణిస్తే నిన్ను రక్షిస్తే నిన్ను కాపాడితే నిన్ను పరిశుద్ధిని చేస్తే నీవు ప్రమాణం చేసి కట్టినటువంటి తాలి కట్టించుకున్నటువంటి నీ భర్త కావచ్చు భార్య కావచ్చు కట్టినటువంటి భర్త కావచ్చు కుటుంబంలో ఆరుగురుంటే ఆరుగురు క్రైస్తవులేనా కాదు మరి ఇప్పుడు ఎవరిని రక్షించాలి ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి నేను ఏ లోకంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలి ఎవరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా నేను లాగాలి ఆలోచించండి బాగా నేను చెప్పేసి బాగా ఆలోచించండి ఇప్పుడు నీవున్నావు నిన్ను రక్షించాడు నన్ను రక్షించాడు దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు ఇప్పుడు దేవుడు ఒక డాక్టర్ అయితే ఒక ఒక పేషెంట్ని రక్షిస్తాడు కాపాడతాడు అనారోగ్యంలో నుంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి నీవు దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి నీవు ఇతరులను రక్షించాల్సినటువంటి నీవు నీ ఇంట్లో ఒక వైఫై ఉందనుకుందాము నీ ఇంట్లో ఒక వైఫై ఉంది ఆరుగురు ఇంట్లో ఉన్నారు ఆరుగురు ఇంట్లో ఉన్నప్పుడు ఈ వైఫై నీకు కనెక్షన్ కావాలి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి ఏం చేస్తావు అప్పుడు పాస్వర్డ్ ఏమో నీ దగ్గర ఉంది మీ ఇంట్లో ఉన్న మిగతా ఐదుగురు కూడా ఆ యొక్క ఇంటర్నెట్ వాడుకోవాలి వైఫై వాడుకోవాలి ఏం చేస్తారు పాస్వర్డ్ ఇస్తారా ఇవరా ఇవరా వాట్సాప్లో మెసేజ్ చూసుకోవాలి ఫేస్బుక్లో స్టేటస్ చూసుకోవాలి కొంచెం వాస్ పాస్వర్డ్ షేర్ చేయమంటే చేస్తారా లేదా చేస్తారా కదా నీ యొక్క పాస్వర్డ్ని మిగతా ఆరుగురికి షేర్ చేస్తారా చేయరా మీరు ఎంతమంది చేయరు చెప్పండి ఎంతమంది చేస్తారు చెప్పండి చేస్తారు కదా చేయాల్సింది ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పంపించుకోవాలి ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలి లేకపోతే ఒక టికెట్ బుక్ చేయాలి ఆన్లైన్లో లేకపోతే ఏదైనా అడ్మిషన్ ఫామ్స్ ఫిల్ అప్ చేయాలి లేదంటే ఒక ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు పాస్వర్డ్ షేర్ చేస్తారా చేరా చేస్తారు మరి ఆరుగురు దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు ఇంట్లో లేరు మరి ఆరుగురిలో అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు లేనప్పటికి కూడా అసలు నువ్వు ఎందుకు పాస్వర్డ్ షేర్ చేస్తున్నావు మరి నీ కళ్ళ ముందు నీ భార్య నిప్పట్టించుకుంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటావా నీ పిల్లవాడు వేడి వేడి నీళ్ళలో పడిపోతేనో వాడి మీద గ్యాసు అంటుకుంటేనో వదిలేస్తావా అని అలాగే వదిలేస్తావా వదిలేవు నీ తల్లి దేవుని నమ్ముకోకపోయినా నీ తండ్రి దేవుని నమ్ముకోకపోయినా నీ భార్య దేవుని నమ్మకపోయినా వారికి ప్రమాదం జరిగితే నువ్వు వారిని అక్కడే వదిలేస్తావా వదిలేవు కాపాడతావు ఏం చేస్తావు వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని పడుకుంటారా నిద్ర నిద్రపోతారా చెప్పండి ఏం చేస్తారు ఏం చేస్తారు గట్టిగా కాపాడతారు వాళ్ళు ఎవరైనా సరే క్రీస్తుని నమ్ముకున్న నమ్ముకోన నా తల్లి నా తండ్రి నా కొడుకు కాబట్టి నా భార్య కాబట్టి వైఫై పాస్వర్డ్ షేర్ చేయడం మాత్రమే కాదు వారికి ఏ ప్రమాదం జరిగినా కూడా ఏ అనారోగ్యం వచ్చినా కూడా వారిని కాపాడే బాధ్యత నాది అని నువ్వు ముందు నిలబడతావు ఒక తండ్రిగా నువ్వు నా బాధ్యత అంటావు ఒక భర్తగా ఇది నా బాధ్యత అంటావు అదే ప్రశ్న నేను అడుగుతున్నాను చెప్పి ఈరోజు అదే ప్రశ్న వారి యొక్క ప్రాణాలు కాపాడడానికి అంబులెన్స్కి ఫోన్ చేస్తావు వారి ప్రాణాలను కాపాడడానికి హాస్పిటల్కి వెళ్తావు లక్షల రూపాయలు అయినా సరే క్రెడిట్ కార్డు బిడ్డలైనా బిల్లులైనా కట్టి వడ్డీలు తీసుకునైనా సరే వారి కొరకు నువ్వు డబ్బును వేపరిస్తావు నీ సమయాన్ని కేటాయిస్తావు నీకు ఆఫీసులో జాబ్ ఉంటే నో ఆఫీస్ టుడే సార్ నా భార్యకు ఇదిగో నిప్పంటుకునింది నేను రాను నాకు ఫ్యామిలీ ముఖ్యం ఇప్పుడు సార్ మా నాన్నకి యాక్సిడెంట్ అయింది నేను ఇప్పుడు రావట్లేదు నా పిల్లవాడికి బాగాలేదు నేను రావట్లేదు అని అంటావు అవునా కదా ఎంతమంది అంటారు అలాగా అందరూ అంటారు రేపు నీకు ఎంతమంది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా కూడా ఆఫీసులో ఎంత గొప్ప పెద్ద పని ఉన్నా కూడా ఆఫీసులో సెలవు పెట్టుకుంటావు అవునా కదా ఈరోజు అదే పరిస్థితిలో ఆత్మీయ స్థితిలో ఉన్నారు నీ భార్య భర్త పిల్లలు ఒక వ్యక్తిగా నువ్వు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తున్నావు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని నేర్చుకుని వస్తున్నావు ఒక వ్యక్తిగా నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నావు ఒక వ్యక్తిగా ఇక్కడ నేను నిలబడి చాలామంది వాక్యాలు చెబుతున్నారు కానీ నీ కుటుంబము నాశనం అయిపోతుందంటే నీకు బాధ లేదా నీ కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకునే వాళ్ళే ఉన్నారా ప్రార్థన చేసే వాళ్ళే వాక్యాన్ని వినేవాళ్ళే వాక్యం చదువుకునే వాళ్ళే ఉన్నారా ఆరోగ్యం బాగాలేకపోతే బాగు చేపిస్తున్నావు అగ్ని అంటుకుంటే ఆర్పేస్తున్నావు హాస్పిటల్ తీసుకెళ్తున్నావు నీ సమయాన్ని నెచ్చిస్తున్నావు నీ డబ్బు నెచ్చిస్తున్నావు నీ ప్రతి దాన్ని వారికి అర్పిస్తున్నావు ఇస్తున్నావు మరి క్రైస్తవ్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని దేవుడంటే తప్పుగా అర్థం చేసుకొని దేవుడంటే ప్రేమ లేక దేవుడంటే మర్యాద లేక దేవుడంటే ఇష్టం లేక దేవుడంటే అసలు అర్థమే తెలియకుండా నీ కుటుంబంలోనే అనేక మంది ఉన్నారు కదా నీ కుటుంబంలోనే నమ్ముకోకుండా ఇంకా పడి చచ్చిపోతున్నారు కదా వాళ్ళు రేపు వాడు చచ్చిపోతే వాడు నరకానికి పోతాడు కదా నీవు వాడు ఒకే ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వేమో సంతోషంగా ఆ దేవుడి దగ్గర ఆటలాడుతూ పాటలాడుతూ ఉంటే ఆమెమో అతడేమో అగ్నిగుండంలో అల్లరి చేస్తుంటే నరక యాతన అనుభవిస్తుంటే నీ కళ్ళు చల్లగా ఉంటాయా రేపు నువ్వు చల్లగా ఉండగలవా అయ్యో నాతోనే కాపురం ఉండింది నాతో నా కొడుకేనే నా నా తండ్రి నా నా పిల్లవాడేనే నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మేము కలిసే ప్రతికామే భూమి మీద ఇదిగో చివరికి వస్తే ఇదిగో ఇద్దరం వేరే వేరే ప్లేస్లో ఉన్నామనే నీ కళ్ళు చల్లబడతాయి అప్పుడేమన్నా లేదు కదా మనల్ని మనం రక్షించుకున్నట్లే మనము ఇతరులను రక్షించాలి ఇతరులను రక్షించడానికంటే ముందు నీ కుటుంబాన్ని నీ కుటుంబ రక్షణను కాపాడుకోవాలి జాగ్రత్త దాని కొరకు నువ్వు ఎంత భయం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నావు నీ భార్యని నీ భర్తను మార్చడానికి మాట్లాడడానికి ఇదిగో ప్రేమను చూపించడానికి తగ్గించుకోవడానికి క్షమించడానికి ఇంకా దేనికైనా సరే ఎన్ని రోజులు ఆరోగ్యం బాగాలేకపోతే సమయాన్ని ఇస్తున్నావు కదా అవునా కదా అవునా డబ్బులు అప్పులు తీసుకుంటున్నావు మరి అప్పులు తీసుకొని మరి వారిని కాపాడుతావు మరి మరి నీ భార్యని భర్తని పిల్లల్ని మార్చడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో చెప్పు ఒక్కసారి ఆలోచన చేసుకో ఒక పేపర్ మీద రాసుకో చెప్తాను నా భార్య మార్పు కొరకు ఇదిగో నాలో ఉన్న గర్వాన్ని తగ్గించుకున్నా నా భర్త మార్పు కొరకు నాలో ఉన్నటువంటి ఇదిగో తప్పుడు మాటలని మార్చుకున్నా నా భార్య భర్త పిల్లల మార్పు కొరకు ఇదిగో నా అలవాట్లు మార్చుకున్నాను నా కుటుంబం మార్పు కొరకు ఇదిగో నా జీవితాన్ని నేను త్యాగం చేస్తున్నాను కొన్ని విషయాల్లో ఏసు క్రీస్తు త్యాగం చేయలేదా నీ కొరకు నా కొరకు కుటుంబం పాడైపోతుంది కుటుంబం వలన ఒక్కొక్కరు పాడైపోతున్నారు నీకు మాత్రం నువ్వు మాత్రము నేను బాగానే ఉన్నాను నాకు ప్రాబ్లం ఏం లేదు నేను మేనేజ్ చేసుకుంటాను నేను ఒక్కరికి రక్షింపబడుతున్నాను అనుకున్నా కానీ నీ కుటుంబం ఏమైపోతుంది జాగ్రత్తగా ఆలోచించు నా మిత్రమా ప్రియ స్నేహితుడా ప్రియ సహోదరుడా ఒక్కడిగా ఉన్నటువంటి నీవే అనేక మందిని వెలిగించగలిగితే ఒక్కడిగా ఉన్నటువంటి నీవే అనేక మందికి సువార్తని ప్రకటించగలిగితే సువార్త ప్రకటించడానికి కారణం అయితే నీవు ఒకవేళ కుటుంబం అయిపోతే నీ కుటుంబంలో అందరూ ప్రార్థన వాళ్ళైతే నీ కుటుంబంలో అందరూ వాక్యం చెప్పేవాళ్ళు నీ కుటుంబంలో అందరూ వాక్యాన్ని వినేవాళ్ళే అయితే దేవుణ్ణి మర్యాదించే వాళ్ళే దేవుణ్ణి గౌరవించే వాళ్ళే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే అయితే ఆ కుటుంబాలు కుటుంబాలుగా మారవా సమాజం మారదా ఈ దేశం మారదా ఈ ప్రపంచం మారదా ఈ ప్రతి ఒక్క సిచ్యువేషన్ మారదా చెప్పండి ఒక్కడు ఒక్కరిగా ప్రకటించడం కంటే ఒక్క కుటుంబంలో ఆరుగురు ప్రకటిస్తే ఎంత బాగా ఉంటుంది ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ దగ్గరికి ఎవరైనా సహాయం చేయడానికి సహాయం అడగడానికి వస్తే నీ సహాయం చేయగలుగుతున్నావా ఎవరైనా నీ ఫ్రెండు నీ స్నేహితుడు నీ కుటుంబంలో ఉన్నవారు నీ నీ తోటి వారు బాధలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి పర పరామర్శించి రాగలుగుతున్నావా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక భర్తగా ఒక భార్యగా ఒక పిల్లగా ఎందుకు నిన్ను సమకూర్చాడో తెలుసా దేవుడు దేవుడు ఒక్కొక్క ఫ్లేవర్లో వచ్చి నీకు ప్రేమను అందిస్తున్నానని అర్థం కావట్లేదా ఒక ఐస్ క్రీమ్లో అయితే నాకు బటర్స్కాచ్ కావాలి ఒక ఐస్ క్రీమ్లో అయితే నాకు వెనీలా కావాలి ఒక ఐస్ క్రీమ్లో కాకపోతే నాకు ఇంకొక ఫ్లేవర్ కావాలి అంటావు నీ ఫ్లేవర్ కావాల్సిన ఫ్లేవర్ తీసుకుంటావు కానీ ఐస్ క్రీమ్ అంతా ఒక్కటేనాయన ఒక్కటే చల్లగా ఉంటుంది తీయగా ఉంటుంది ఫ్లేవర్ ఒక్కటే చేంజు దేవుడు ఇదిగో నీకు తండ్రిగా ఒక ఫ్లేవర్ ఇచ్చాడండి ఆయన ప్రేమను చూపించడానికి భర్తగా ఒక ఫ్లేవర్లో నీకు ఇచ్చాడండి ఆయన ప్రేమను కనపరచడానికి పిల్లలుగా ఆయన ఒక ఫ్లేవర్ మీ ముందుకు తీసుకుని వచ్చాడు ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక ఫ్లేవరు తల్లిని పిల్లనగా పిల్లగా అయితే ఒకలాగా చూస్తున్నావు అదే తల్లివి నీ పిల్లని చూసినట్టుగా నీ కోడల్ని చూడవు ఏ ఎక్కడ మనకు దిమాగ్ ఖరాబ్ అయిందా దిమాగ్ ఎలా ఉందా అసలు మనం ఆలోచన చేసుకోవాలి ఏంటి ఆ ఆ యొక్క ఆలోచనలు నీకైతే ఒక న్యాయం పక్కడికైతే ఒక న్యాయం ఏం చెబుతున్నావు మరి క్రైస్తవుడిగా నిన్ను వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ప్రేమించమని డైలాగులు నీకు కష్టం వస్తే ఒకలాగా వేరేవాడి కష్టం వస్తే ఒకలాగా నీకైతే ఒక న్యాయం వేరేవాడికైతే ఒక న్యాయము అసలు ఎందుకండి దేవుడు నిన్న ఒక భర్తగా ఒక భార్యగా అసలు ఎందుకండి నీకు ఇవ్వాలి ఒక తోడు నీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఈరోజు అసలు సంఘంగా ఎందుకు మనం కూడుకోవాలి సంఘంగా ఎందుకు ప్రార్థన చేయాలి ప్రసంగీ గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకు మనం అసలు ఈ మాటలను వింటున్నాము జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రసంగి నాలుగవ అధ్యాయము పదవచనము చదవండి ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలమును కలుగును గాక ఒంటిగాడే ఉండట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు ఏమంటున్నా చూడండి నాలుగు పదిలో ఒకసారి నేను చదువుతాను ఆ ఇద్దరు కలిసి పండుగ నేను వానికి పెట్ట కాదు 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 వారు పడిపోయినను ఒకడు తనతో వాడిని లేవనెత్తును ఇది మెయిన్ కారణం ఏంటి అనుకుంటున్నారు రోమీలకు రాస్తూ అపోసరైన పౌలు చెబుతుంటారు ఏమంటాడు తెలుసా ఇదిగో బలహీనలుగా కొంతమంది ఉన్నారు వారు మాంసంలో బలహీన పడుతున్నారు వారి విశ్వాసంలో బలహీనపడిపోతున్నారు వారి యొక్క అభిరుచిలో బలహీన పడిపోతున్నారు కాబట్టి ఇదిగో సంఘంగా కూడుకున్న ప్రతిసారి వాళ్ళని బలపరచాలి మీరు అని అంటాడు కానీ ఇగో ఇక్కడ కూడా ఏమంటున్నారు చూడండి అసలు ఎందుకు ఇద్దరినిగా మిమ్మల్ని కలిపాడ తెలుసా దేవుడు ఒక భర్తగా ఒక భార్యగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎందుకు కలిపాడ తెలుసా ఒకవేళ దేవుడిలో నువ్వు ఒకవేళ పడిపోతే నిన్ను లేవనెత్తడానికి నిన్ను బలపరచడానికి దేవుడు ఈరోజు ఇదిగో నిన్ను మీ ఇద్దరిని కలిపాడు ఒక అక్క అయితే చెల్లిని చెల్లెయితే తమ్ముణ్ణి ఒక భర్త అయితే భార్యను అన్నైతే తమ్ముణ్ణి ఇదిగో అల్లుడైతే మామని మామైతే అల్లుడిని ప్రతి ఒక్కరిని ఇదిగో దేవునిలో ఎవడెవడైతే ఎలాగైతే బలహీనపడిపోతాడు వాళ్ళందరినీ లేవనెత్తడానికి వాళ్ళందరినీ బలపరచడానికి ఈ యొక్క జతపరచడం అనేది చేశాడు దేవుడు కాబట్టి ఆలోచన చేసుకోవాలి మన జీవితాలు మన మన యొక్క కుటుంబము ఎలా ఉంది ఎవరిని రక్షించాలి మనము ఎవరిని మనం కాపాడాలి ఒక్కరు వాక్యం చెబితేనే మారుతుంది సమాజం అనేనప్పుడు కుటుంబం మారి కుటుంబాన్ని గనక కుటుంబం గనక వాక్యాన్ని ప్రకటిస్తే ఎంతో గొప్పగా వాక్యం ప్రకటింపబడుతుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కడు వాక్యం చెప్పితే ఊరంతా మారితే ఆరుగురు వాక్యం చెబితే ఊరంతా మారిపోదా ఆ ప్రదేశం అంతా మారిపోదా సమాజం అంతా మారిపోదా చెప్పండి ఇంకా మన స్వార్థం ఉందా ఇంకా మనలో స్వార్థం ఉందా నేను ఒక్కరిని మారితే సరిపోతుంది ఇంకెవరు మారినా మారపోయినా పర్లేదు అనుకుంటున్నావా లేదు లేదు అలా మనం ఉండకూడదు ఒకసారి కుటుంబంలో కుటుంబం కుటుంబంగా దేవుల్లోకి వచ్చిన తర్వాత చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు ఏంట్రా మీకు ఏం ఏం పోయే కాలం వచ్చిందిరా నీ ఏంది నీ కులం ఏంది ఏమనుకుంటున్నావు నువ్వు నిన్ను కులం నుంచి వెలేస్తాను మతం నుంచి వెలేస్తాను నీ యొక్క సంఘం నుంచి వెలేస్తాను అని చాలామంది మనల్ని బాధ పెడతారు అది మన జాతి కాదు మన తల్లి కాదు మన స్థలం కాదు మన మన కులం కాదు మన మతం కాదు అసలు ఎందుకురా దాన్ని నమ్ముకుంటారు మీరు మీకు బుద్ధి ఉందా మీకు ఈరోజు నుంచి మీకు రేషన్ లేదు ఈ రోజు నుంచి మీకు మేము మా సంఘంలో మీకు స్థానం లేదు అంటారా అనరా ఎంతమంది అనుభవించారు అలాగా ఎంతమంది వెలివేయబడ్డారు ఎంతమంది వెలివేయబడ్డారు బయట నుంచి ఏసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కుటుంబం కుటుంబాలుగా వారి యొక్క సంఘాల నుంచి వారి యొక్క మతాల నుంచి వారి యొక్క సమాజం నుంచి వెలివే వెలివేయబడ్డారు కదా చాలామంది వేలేవేయబడుతున్నారు కదా అవునా కదా అయితే నీకు ఒక కుటుంబానికి ఒక వచ్చినాము నేను చెబుతాను వినండి ముగించుకుందాం యహో శివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహో శివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తీయండి ఇరవై నాలుగో వద్దమో పదిహేను పదహారు చదవండి మీరు చదవండి చాలు నేను చదువుతాను మమ్మల్ని కూడా వెళ్ళేస్తారు మా ఊర్లో నుంచి అంటే మా సంఘం ఉంది రెడ్డి సంఘం ఉంటే దాంట్లో నుంచి మమ్మల్ని బయటకేసారు ఫైన్లు కట్టించుకున్నారు చాలా బాధ పెట్టారు మనం మ్యారేజ్ చేసుకోవాలన్నా పండుగ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మమ్మల్ని అనుమతించేవాళ్ళు కాదు చాలా 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 ఉన్నాయి అవన్నీ జరిగినాయి పక్కన పెడితే నేనేమంటానంటే నన్ను చాలామంది మా బంధువులు కూడా ఐఏఎస్ వరకు ఉన్నారు చాలామంది పోలీసులు ఉన్నారు చాలామంది అడుగుతున్నారు అరే మీరు మతం మార్చుకున్నారా మీరు దేశాన్ని మార్చుకున్నారు మీ తల్లిని మార్చుకున్నారన్నారు మీరు దౌర్భాగ్యులు అయిపోతారా మీరు మీరు దేశ అన్న నేను ఒక్కటే మాట అన్నాను ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ నాకేది అవసరం లేదు ఐ డోంట్ కేర్ మీరేమని అనుకోండి మీరు ఇంటికి వస్తారా రారా మా పెళ్ళికి వస్తారా రారా మా కూతురి యొక్క బర్త్డేకి వస్తారా రారా నో ప్రాబ్లం నన్ను పిలవరా నా గిఫ్ట్లు తీసుకురారా నన్ను చేర్చుకోరా మీ ఫంక్షన్లో నన్ను మీరు ఇన్వైట్ చేయరా నో ప్రాబ్లం నా దేవుడు ఉన్నాడు నాకు చాలాది ఏసయ నాకు తోడుగా ఉన్నప్పుడు ఏసయ్య నా దేవుడుగా ఉన్నప్పుడు నాకు ఎవరు అవసరం లేదు నువ్వు ఇక్కడ ఇక్కడ నీకు చెబుతున్నాను నీకు సత్యమే చెబుతున్నాను మేము మతాలు డబ్బుల కోసం మార్చుకోలేదు ఇది మతం కాదు ఇది మార్గము మేము చచ్చినా బ్రతికినా చినిపోయేంత వరకు ఇదిగో ఏసుక్రీస్తులు మేము ఉంటాము మాకు తెలుసు మా దేవుడు ఎలాంటి వాడో మా యొక్క గ్రంథం ఎలాంటిదో దాని యొక్క ఉన్న విలువలు ఎలాంటియో దానిలో ఉన్నటువంటి సారాంశం ఎలాంటిదో మేము చచ్చిపోతే మా ఆత్మను ఎవరు రక్షించగల శక్తిమంతులు మాకు తెలుసు కాబట్టి ఏ సుక్రీస్తే మాకు చివరి గమ్యం అని చెప్పేశా నేను మేము ఎవరిని బాధపడట్లేదు నిజాన్ని సత్యాన్ని ప్రకటిస్తున్నాము నమ్ముతే నమ్మండి లేకపోతే ఊరికే ఉండండి అంతే మీ యొక్క ఆటపాటలకు మీ యొక్క ఫెస్టివల్స్కు మీ యొక్క పండుగలకు వచ్చినా రాకపోయినా గిఫ్ట్లు ఇచ్చినా లేకపోయినా కట్నాలు ఇచ్చినా లేకపోయినా నో ప్రాబ్లం మా యొక్క అనారోగ్య సమయాల్లో మా యొక్క చావు కబుర్లలో మీరు వచ్చి పరామర్శించినా పరామర్శించకపోయినా నో ప్రాబ్లం నేను నా కుటుంబము ఏసుక్రీస్తులనే ఉంటుంది ఏసుక్రీస్తు వరకై బ్రతుకుతుంది ఏసుక్రీస్తులనే చచ్చిపోతుంది అంతే మీరేమైనా అనుకోండి ఇక్కడ అదే అంటున్నాడు ఏవో శివ ఏమనుకుంటున్నారు మీరు అసలు వినండి నాలుగవ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినము యహో సేవించుట మీ దృష్టికి కీడని నేడల మీరు ఎవరిని సేవించదరో నది అందరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు అమోరీల దేశమున మీరు నివసించు చిన్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీ ఇష్టం అది మీ ఇష్టం మీరు ఎవరి దగ్గరికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా ఎలా ఉంటారా మీ ఇష్టము బట్ నేనైతే నేనైతే నేను నా ఇంటి వారును యహోవాను సేవించేదము ఎస్ యహోవాను వాను సేవించేదము అంతే దాంట్లో మార్పు లేదు దాంట్లో అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదు అంతే నేను నా జీవితము నా ప్రవర్తన నా ఆలోచనలు మార్చుకున్నాను నా కుటుంబాన్ని మార్చుకుంటాను నా భార్యను మార్చుకుంటాను నా పిల్లల్ని మార్చుకుంటాను వారు మారడం కొరకు ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధం అదే అదే యొక్క గట్టి పట్టుదల నీ బ నీలో 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 ఉండాలి నీ వారిని నేను మార్చుకోలేనప్పుడు ఏం ఉద్ధరిస్తావు చెప్పు ఏముద్ధరిస్తావు మనం ఒక్క మాట చూసుకొని ముగించుకుందాము తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఒక్క మాట చూసుకొని ముగించుకుందాము తిమోతి మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము చూడండి ఒక్క విషయము కొత్త నిబంధన కాలంలో ఏసుక్రీస్తున్నటువంటి పన్నెండు మంది శిష్యులు వారి కుటుంబాలను వారి పనులను వారి అవసరాలను పక్కన పెట్టి ఏసుక్రీస్తు వెంబడించారు ఈ రోజు అనేక మంది చెబుతున్నాను ఇంట్లో కుటుంబాలలో భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు ఎవరైనా సరే వినాలి ఇప్పుడు నీ భర్త దేవుళ్ళు ఉన్నాడా సంతోషించు నీ భార్య దేవుళ్ళు ఉందా సంతోషించు నీ పిల్లలు దేవుడిలో ఉన్నారా సంతోషించు సపోర్ట్ చే అంతే నో అదర్ థాట్ కాంప్రమైజ్ అయిపో దేవుని సువార్త చెప్పడం కంటే గొప్పదైన పని ఏది ఈ భూలోకంలో లేదు ఒక డాక్టర్ గొప్పవాడైతే ఒక ఇంజనీర్ గొప్పవాడైతే అంతటికంటే గొప్పవాడు నీ మనస్సుని నీ హృదయాన్ని మార్చడానికి సిద్ధపడుతున్న ఒక బోధకుడు అన్నిటికంటే అన్ని పనుల కంటే గొప్పవాడు ఒక బోధకుని పని ఒక విశ్వాసుని పని ఒక సువార్థికుని పని ఒక క్రైస్తవుని పని ఒక మనిషిని మార్చి మనిషిగా నిలబెడుతుంది అక్రమం చే చేయనివ్వట్లేదు బుద్ధిపూర్వకంగా బుద్ధిహీన సారీ బుద్ధిహీనకంగా నడుకునే నడుచుకో నడుచుకునేటట్టు చేయట్లేదు అన్యాయాలు ప్రేరేపించడం లేదు అక్రమాలు ప్రేరేపించడం లేదు దేశాలు ఘోరాలు అసూయలు ఇలాంటి క్రియలేవి కూడా బైబిల్ ప్రోత్సహించట్లేదు నిన్ను నిలబెడుతుంది నిన్ను మారుస్తుంది నిన్ను ఇదిగో ఒక మంచి మనిషిగా మారుస్తుంది అంతకంటే గొప్ప పని ఏముంది చెప్పండి ఒక డాక్టర్ చేయగలడే ఇదంతా ఒక ఇంజనీర్ చేయగలడు ఇదంతా సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే సపోర్ట్ చేయండి కళ్ళు మూసుకొని సపోర్ట్ చేయండి నష్టమేమీ లేదు ఇప్పుడు దేవుడి మాట్లాడితే ఏమన్నారు తెలుసా ఇదిగో నీవు మళ్ళీ మళ్ళీ నీకు కూడా ఇదొక మాట సపోర్ట్ చేయడం సపోర్ట్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో సపోర్ట్గా కావలసినటువంటి నిలబడాల్సినటువంటి నీవు ఏం చేయాలంటే రక్షింపబడినటువంటి నీవేం చేయాలంటే ఒక భర్తగా ఒక భార్యగా ఒక కొడుకిగా ఒక తండ్రిగా నువ్వు చేస్తున్నటువంటి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో నీ కుటుంబాన్ని రక్షించడానికి సంరక్షించడానికి నీతో ఇదొక మాట చెబుతున్నాడు ఇది చెప్పి మనం ముగించుకుందాము తిమ్మతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో చిన్న ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు జాగ్రత్త సుమా ఇది సంరక్షణ విషయంలో మాత్రమే కాదు ఇది రక్షణ విషయంలో కూడా వర్తిస్తుంది ఒక భర్తగా ఒక భార్యగా నీ పిల్లల అవసరాలు నీ భర్త అవసరాలు నీ ప్రతి వారి అవసరాలు తీరుస్తున్నావు కదా నీ కుటుంబ వారి యొక్క ఆత్మలను రక్షించే బాధ్యత కూడా నీ మీద ఉంది నాయన ఉంది ఈరోజు నీ పిల్లవాడికి నీ పిల్లవాడికి నీ భార్యకి నువ్వు వారి యొక్క అవసరాలను పో పోషించడానికి అవసరాలను తీర్చడానికి వారి ఫీజులు కట్టడానికి నీ త్యాగాలు చాలా ఉన్నాయి ఇంట్లో స్వీట్ అది ఆఫీసులో స్వీట్ బాక్స్ ఇస్తే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలు తీసుకుని వస్తారు అవునా కదా స్వీట్ బాక్స్ ఇస్తే అక్కడే ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్లో ఉన్న బస్ స్టేషన్లో కూర్చొని తినేసి వస్తారా లేదు లేదు నా పిల్లలకి తీసుకొని వెళ్తాను తీసుకుని వెళ్తారు ఒకవేళ ఫీజు ఎక్కువైపోతే ఆదివారాలు కావచ్చు పండగ రోజులు కావచ్చు పని చేస్తారు ఎక్కువ పని చేస్తారు ఎందుకంటే ఫీజు కట్టాలి డబ్బులు జరిపోవట్లేదు నీ భార్య ఏదో నిన్న ఏదో అడిగిందని ఎక్కువ పని చేస్తావు ఓవర్ టైం చేస్తావు లేకపోతే నీ భర్త నేనేదో అడిగడానికి ఇదిగో నీకు వండరాని కూరని కూడా పక్కింటి వాళ్ళకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకొని మరి టైం 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 స్పెండ్ చేసి నువ్వు వండి పెడతావు నువ్వు త్యాగం చేస్తావు నువ్వు సమయాన్ని నీ యొక్క ఎనర్జీని అదే పరిస్థితి దేవుని యొక్క వాక్యంలో కూడా అంటున్నాను ఏ కుటుంబంలోనైతే ఏ తండ్రి అయితే ఏ పిల్లలైతే ఏ భార్య అయితే ఏ భర్త అయితే మారలేదో ఇంకా వారందరినీ మార్చే బాధ్యత మారినటువంటి విశ్వాసైనటువంటి నీ బాధ్యత జాగ్రత్త గుర్తుపెట్టుకో నువ్వు ఏ త్యాగం చేస్తావో ఇంత సమయాన్ని కేటాయిస్తావో ఇంత వ్యయాన్ని కేటాయిస్తావో ఏది మార్చుకుంటావో ఏది నువ్వు సమర్పించుకుంటావో అది నీ ఇష్టము కానీ మార్చే బాధ్యత నీది నాది గుర్తుపెట్టుకోండి మన సాయశక్తిలో మనం ప్రయత్నం చేయాలి మన కుటుంబాలను మార్చడానికి మన కుటుంబాలను నిలబెట్టడానికి గుర్తుపెట్టుకోండి అలా మీరందరూ చేస్తారా చేరా చేస్తారా చేరా నిద్రపోతున్నారేమన్నా లేదు కదా చేస్తారా గట్టిగా చెప్పండి అయిపోయింది మన మనల్ని మనం ప్రేమించుకున్నట్టే మన తోటి వారిని కూడా ప్రేమించాలి పిల్లలారా దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆత్మఫలములు మన జీవితంలో నెరవేరాలి నువ్వు మాట్లాడితే నువ్వు నడిస్తే నువ్వు పలకరిస్తే నువ్వు వ్యవహరిస్తే నువ్వు పరామర్శిస్తే నీలో ప్రేమ ఉండాలి ప్రియలారా ఒకవేళ ఒకవాడు నీ పక్క నిన్ను నిన్ను గోతులు పడేయాలని నీ కొరకు గోతి తవ్వినా సరే పడిపో పర్వాలేదు పడిపో క్షమించేయ్ పడిపో క్షమించేయ్ వదిలే దేవుడు నీకు తగిన ఫలాన్ని ఇస్తాడు నిమిత్తమా నిజంగా చెబుతున్నాను దేవుడు తగిన ఫలాన్ని ఇస్తాడు నేను ఎక్కడ నిలబెట్టాలో ఎక్కడ కూర్చోబెట్టాలో ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు ఎవరు నిన్ను హింసించాలని బాధ పెట్టాలని నిన్ను నష్టపోయేలా చేయాలని అనుకున్నా సరే ఏం పర్వాలేదు అనుభవించండి క్షమించండి ఏసు క్రీస్తున్నటువంటి గుణ లక్షణాలను మన రక్తంలో ప్రవహించేలా మనం ప్రయత్నం చేయాలి ప్రతిరోజు దేవుని వెనకాల దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ మన తలంపులో వాక్యం ఉంటేనే తప్ప ఈ లోకాన్ని మనం జయించలేము ఈ లోకంలో ఉన్నటువంటి సాధారణ ఆలోచనలు మనం జయించలేము గుర్తుపెట్టుకోండి అలాంటి మంచి ఆలోచన కలిగి కుటుంబ భారాన్ని మనం ఇది వేసుకొని కుటుంబ పరిస్థితులను మనం ఇది వేసుకొని కుటుంబాన్ని కాపాడే బాధ్యత అనేవి వేసుకొని కుటుంబాన్ని మాత్రమే కాదు సుమా కుటుంబం కుటుంబము కలిసి మీ యొక్క ప్రాంతాలను పరదేశాలను మార్చాలి వాక్యం చెప్పేది కేవలము వీరందరి యొక్క బాధ్యతని మీరు అనుకోవద్దు ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క బాధ్యత వాక్యం చెప్పాలి వాక్య ప్రకారంగా నడుచుకోవాలి వాక్యానికి లోబడాలి వాక్యాన్ని ప్రేమించాలి దేవుణ్ణి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ అన్నిటికంటే పైగా దేవుణ్ణి పెట్టుకోండి మిగతాయన్నీ మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాయి ప్రార్థన చేసుకుందాం పరులకు వందనమాదేవా మీకు వందనములు తండ్రి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం ప్రభు మీ యొక్క వాక్యపు సత్యము ఎంత గొప్పదో తండ్రి మాకు తెలుసు తండ్రి మీ వాక్యము ఎంతటి బండలాంటి కఠినమైనటువంటి హృదయాన్ని కూడా మార్చగల శక్తిగల ఒక ఖడ్గమ వంటిదైనది తండ్రి మాకు తెలుసు ప్రభు మీ వాక్యములో మేము ఫలించాలి మేము ఎదగాలి మేము బలపడాలి తండ్రి మా తలంపులలో మా హృదయ ఆలోచనలో మీరు మాకు ఉండాలి తండ్రి ఎందుకు భయభక్తులతో తండ్రి ఇదిగో నిష్కలంకమైనటువంటి మనస్సు కలిగి పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి హృదయం కలిగి పత్రడానికి సాయం చేయండి ప్రభు ఎటువంటి వేషధారణ ఎటువంటి వేరే ఆలోచన మా హృదయంలో లేకుండా ప్రభు ఇదిగో నిజాయితీగా మీలో మేము ఉండడానికి సాయం చేయండి ఇదిగో వాక్యం వినుచున్నటువంటి విన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి తిరిగి మళ్ళీ అవకాశం వచ్చి మళ్ళీ కూడుకునేంత సమయం వరకు తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి వారు నడిపించండి ఈ యొక్క హోలీ క్రైస్ట్ చర్చిని యజమానాన్ని పాస్టర్ గారిని తల ఆ తర్వాత తర్వాత పెద్దలను విశ్వాసులను ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడినటువంటి ఆర్థికంగా శారీరకంగా ప్రతి ఒక్కరికి తండ్రి ఇదిగో తండ్రి మీరు కావలసిన ఆరోగ్యమును ఆయుష్ను ఆత్మీయ జీవులను వారికి దేశించండి ప్రభు వారిని ఆశీర్వదించండి ప్రభువా వారందరూ తండ్రి ఇదిగో సమాజానికి సంఘానికి మాదిరిగా ఉండడానికి సాయం చేయండి తండ్రి మాలో ఏమైనా తప్పిదమ్ములు ఉంటే తండ్రి మమ్మల్ని మార్చండి మమ్మల్ని గద్దించమని ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీ కాపుదలను మీరు ఉంచి తండ్రి మమ్మల్ని రక్షించి కాపాడమని క్రీస్తునామములో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె అందరికి వందనములు సెలవు కుటుంబంగా ఆత్మీయతలో బలంగా ఎదుగుటకు ఉపయోగపడే ఆత్మీయ సందేశమును చక్కగా వివరించి మనకు తెలియజేసిన సహోదరులు పాటిప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుచున్నాను మన మధ్యలో ఉన్న సహోదరుడు మోహను మరియు సహోదరుడు వీరు వీరి కలిసి ఏక స్వరంతో చక్కని ఆత్మీయ గీతమును మనకు పాడి వినిపించాలని ఆశపడి ఉన్నారు కనుక ఈ సమయాన్ని వారికి అప్పగించుకుంటున్నాను మనందరం లేచి నిలబడినట్లయితే పా పాడే ఆ పాట వచ్చినట్లయితే అందరూ కలిసి పాడవలసిందిగా కోరుచున్నాను